నమస్తే అండి. ఈరోజు మనం బ్రెయిన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మనకి కావలసిన పదార్థాలు ఆయిల్ తగినంతగా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం తగినంతగా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, గరం మసాలా పౌడర్ తగినంతగా, ధనియాల పౌడర్. ముందుగా బ్రెయిన్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను ఇందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు మగ్గాయి కదండి, మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బ్రెయిన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా నీట్గా ఒకసారి కలుపుకోవాలండి. ఇది సేమ్ ఎగ్ ఫ్రై లాగానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మగ్గింది కదండి, తర్వాత దీనిలో 1 స్పూన్ కారంని చల్లుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మగ్గేంత వరకు 1 మినిట్ అలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. దీనిలో చిటికెడు మసాలా పౌడర్, చిటికెడు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇంతే అండి బ్రెయిన్ ఫ్రై రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.